ప్రభువును పరిశీలించారు. అలాగే మీ సమయంలో చేరి ప్రభుని శుద్ధించాము. మా సమయ సాగులు అయ్యారు శాలరాజు గారికి, అమ్మగారికి నా ప్రత్యేక వందనాలు. నేను అమ్మగారి గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా అండి. చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరు ఇక్కడే ఉన్నారా? మరి వందనాలు ఎందుకు చెప్పరు? అందరికీ వందనాలు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మీ సంతోషాన్ని నవ్వు రూపంలో చూపించండి. ఏదో క్రిస్మస్ శాతం వచ్చి వెళ్ళిపోయాడు కదా. క్రిస్మస్ శాతం ఉంటే సంతోషం ఉంది. ఇప్పుడు సంతోషం లేదంటే ఆయన వెళ్ళిపోయాడు కదా, సంతోషం లేదు అనుకోకండి. క్రిస్మస్ సాతిగా వెళ్ళినా మరలా మన దగ్గరికి వస్తారు. అందుకే మనకేముంది? సంతోషం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా సంతోషించాం, ఆనందించాం. స్త్రీలు క్రిస్మస్, లూడియా స్త్రీల సమాజం యొక్క క్రిస్మస్ ఆరాధనకు మీతో మేము కూడా కలిసి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు నామమును గణపరచడానికి, ప్రభువుని స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని దేవాది దేవుడు మాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి ముందుగా కృతజ్ఞతరాలనై ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చక్కటి వాక్యాలు, కండద వాక్యాలు. స్త్రీలు చాలామంది చదవారు, పిల్లలు చదవారు, పెద్దవారు చదవారు. చాలా సంతోషం. ఈ వాక్యాన్ని ప్రతి దినము కూడా మనం చదువుతూనే ఉండాలి. ఈ వాక్యాన్ని ఏమంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏం చెయ్యాలంట? కండదం పట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము చాలా విలువైనది. ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, లేక వాక్యాన్ని మనము గైకున్నప్పుడు, వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవాది దేవుని దీవెనలు మనము పొందుకోగలుగుతాం. ఇప్పుడే కాదని ఎప్పుడు కూడా మనకి సంతోషం కావాలి, ఆనందం కావాలంటే వాక్యం చక్కగా చదివిస్తూ ఉంది. లూకాసు వార్త చక్కగా చదివారు కదండి. లూకాసు వార్త, లూకాసు వార్త 2:11 చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి దేవునికి ఆడవాలు ఒక శిశువు పొత్తుగుండలతో చుట్టబడి ఒక తట్టులో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడాను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయించుండిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇక యాకులవారి గరువులో ఈరోజు యేసయ్య పుట్టాడండి. ఉన్నదా సంతోషం? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలము అండి, ఆయనకు మహిమ కలిగేటువంటి స్థలములో ఏముంటుందో తెలుసండి? సమాధానం. సమాధానం. సమాధానం నీకు కావాలి అంటే, సంతోషం నీకు కావాలి అంటే, నెమ్మది నీకు కావాలంటే దేవాది దేవుడు నీ హృదయంలో పుట్టాలి, నీలో పుట్టాలి, నీ ఇంటిలో పుట్టాలి. దేవునికి స్తోత్ర. అప్పుడు సమాధానం మనకి వస్తుంది. అందుకే ఈ స్త్రీల యొక్క ఈ లూదియా స్త్రీలకు యొక్క క్రిస్మస్ ఆరాధనలో ఇక్కడ స్త్రీల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఇక స్త్రీ మనకి తెలుసు, యేసు ప్రభు తల్లి ఎవరు? ఎవరండి? మరియా. ఈ మరియా ఏమండి, ఎవరు అంటే ఇక్కడ దావీదు వంశంలో నుండి వచ్చినవారు. యేసేపు ఎవరి వంశంలో నుండి వచ్చాడు? దావీదు వంశం. అందుకనే స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా మరియాను దేవుడు చేశాడు. అంటే కారణం ఏమిటో ఇక లూకా సువార్తలోనే ఉంటూ అధ్యాయంలో 42 వచనంలో చక్కటి మాట మనకి కనబడుతుంది. చదువుదా. స్త్రీల
శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోనున్న శిశువు ఆనందముతో గొంతులు వేయుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు తల్లి అయిన మరియా ఏమండి ఎలిషబెత్ అనేటువంటి సహోదరు దగ్గరికి వెళ్ళిందంట. మనకి అందరికి లూకా సువార్త ఇక ఒక అధ్యాయములను మనం చదువుకుంటే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు, చక్రయ్య ఎలిషబెత్ అనేటువంటి భార్యాభర్తలు ప్రభు యొక్క సన్నిధానంలో సాగేటువంటి వ్యక్తులుగా మనకి కనబడతారు. ప్రభు పరిచర్యలో ఎదిగిన వారిగా ఉన్నారు, ప్రభు కొరకు జీవించే వారిగా ఉన్నారు, ప్రభు మందిరములో చక్కటి పరిచర్య చేసినటువంటి వారిగా చక్కరయ్య ఎలిషబెత్ ఉన్నారు. అయితే వారికి ఒక లోటు ఉంది. ఆ లోటు ఏంటో తెలుసండి, పిల్లలు లేని లోటు. దేవాది దేవుడు ఏమండి వారిని జ్ఞాపకం చేస్తున్న వారి గర్భాలు తెరిచాడు. అయితే తన బంధువురాలు ఎవరో తెలుసా మరియా, ఈ బంధువురాలు దగ్గరకు యేసు ప్రభు వారు ఏమని గర్భాలు ధరించినటువంటి తల్లి ఎక్కడికి వచ్చింది తెలుసండి, ఎలిషబెత్ దగ్గరికి వచ్చింది. ఎలిషబెత్ దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంట, వందనము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనము సహోదరులము కలుసుకున్నప్పుడు ఏం చెప్తాం, ఏం చెప్తామండి, వందనాలు. వందనాలు చెప్పడం వల్ల ఎవరికి మహిమ, దేవునికే మహిమ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉంటారండి. దేవుని పిల్లలు ముఖములో చక్కటి ఆనందం ఉంటుంది. సహోదరులను చూసిన వెంటనే ఏం చెప్తారు, వందనాలు. వందనాలు చెప్పడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి, ఇక్కడ చక్కటి మాటలు మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడు చేతుల పైకి యేసుకి స్తోత్రం చెల్లిందామా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడు వందన వచ్చిన చాలా మంది వందనాలు చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు, వందనాలు చెప్పడానికి భయపడుతూ ఉంటారు, వందనాలు చెప్పడానికి ఏమండి వందనాలు అని నోటితో చెప్తారు. కొంతమంది ఎలా చెప్తారంటే, ఎలా చెప్తారు, ఒక చెయ్యి వందనాలు. కొంతమంది ఎలా చెప్తారు, నిండా వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వందన వచనము ఏమండి యేసు ప్రభు తల్లి అయిన మరియా ఎలిషబెత్తుకి వందనం చెప్తూ ఉంటే ఎలిషబెత్ ఆత్మచేత నింపబడినదై ప్రవచనం చెప్తా ఉంది. ప్రవచనం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటుంది స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానివు, నీ గర్భ ఫలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు ఎవరు అంటే మరియా. ఎందుకు ఆశీర్వాదం పొందిందంటే ఆమె యొక్క దీనురాలై ప్రభు సన్నిధిలో సాగేటువంటి వ్యక్తి. ఆ దేశముల పట్టణములు అనేక మంది ఎవరి బిడ్డలు ఉన్నప్పటికైనాను మర్యాద దేవుడు ఎందుకు ఎందుకున్నాడో తెలుసా. కింద మాటల్లో మనం చూసినట్టు 47వ వచనంలో చక్కటి మాట మనకు కనబడుతుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. దేవునికి స్తోత్రం. ఎవరంటే అండి మరియా, దీనురాలు తన్ను తాను తగ్గించుకున్నటువంటి స్త్రీగా మనకి కనబడుతూ ఉంది. దేవుని సన్నిధానములో ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే వాక్యానికి లోబడతారో, ఎవరైతే వారు దేవునికి విధేయులుగా జీవిస్తారో వారిని దేవుని వాక్యం ఏమని చదివిస్తుందో తెలుసా, తన్ను తాను తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే నా ఇక దీని రాలి తన దాసురాలి దీనస్థితిని ఏం చేస్తున్నాడంట, జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మనము దీనస్థితి అంటే చాలామందికి ఏమండి డబ్బు ఉన్నదని ఆస్తున్నదని అంతొస్తున్నదని వారు దీనులుగా కనబడాలని ఎంత మాత్రము కోరుకోరు. డబ్బు ఉన్నా ధనమున్నా ఏమున్నా మనలను మనము తగ్గించుకున్నప్పుడే మన దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా, హెచ్చిస్తాడు. దీనురాలైన మరియా అండ్ ఏ మూల కనబడలేనటువంటి పరిస్థితులు ఉన్న మరియాను దేవుడు ప్రపంచానికే చూపించాడు. దేవునికి స్తోత్ర,
దూరాలిగా తన్ను తాను తగ్గించుకున్నదిగా తన్ను తాను దేవునికి అర్పించుకున్న వ్యక్తిగా ఉన్నది కనుకనే ఆమెను దేవుడు ఎన్నుకొని ప్రపంచంలో ఎప్పటికీ కూడా ఆమె యొక్క పేరు పగడబడుతూనే ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభువు సన్నిధానంలో సాగుచున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనము ఆశీర్వదించబడాలని అందరికీ ఆశ ఉండాలి. క్షమించబడాలని ఎవరికీ ఉండదండి. అందరూ దీవించబడాలని, మా కుటుంబం దీవించబడాలి, మా బిడ్డలు దీవించబడాలి, మా యొక్క కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అయితే చాలామంది ఈ దీవెన పొందలేకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వారు దైవ సన్నిధానంలో తగ్గించుకుని వారిగా కనబడనందున. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము, దేవాది దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? దాని యొక్క మర్యాద మన జ్ఞాపకం చేస్తుంది. తన్ను తాను తగ్గించుకొని తను దేవునికి విధేయురాలై ఉన్న కారణాన్ని బట్టి ప్రభువుని ఆమెను ఎన్నుకొని గనురాలుగా ప్రభువు చేశాడు. ఘనత పొందడానికి ఘనత పొందడానికి ముందు ఏముందో తెలుసా? తన జీవితంలో ఎన్నో నందలు, ఎన్నో అవమానములు, ఎన్నో ఆక్రందనలు ఆమె అనుభవించిన తరువాత ఆమె పేరు గొప్పగా చేయబడాలి. దేవునికి స్తోత్ర. యేసేపుకు ప్రధానం చేయబడిన తరువాత దేవాది దేవుడు తన దేవదూత ద్వారా ఇక మరియతో మాట్లాడిన తరువాత ఆమె గర్భము ధరించడం అంటే ఆమె పెళ్లి కాని యొక్క కుమార్తె గర్భం ధరించిందంటే లోకం ఏ విధంగా మాట్లాడుతుంది, లోకములన్న ప్రజలందరూ ఏ విధంగా చూస్తారు అంటే ఆవిడ ఒక వింతగా చూస్తారు. అటువంటి నింద భరించడానికి ఇష్టపడ్డాది, నిందను భరించడానికి. అందుకే నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. దేవునికి స్తోత్ర. రెండు చేతులు పైకి తీయసరికి మన సార స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సఫల మంత్రి గట్టిగా దేవుడా మన మహిమపరచుదా. హల్లెలూయా. తను ఘనత పొందడానికి ముందు ఏమండి ఆమె ఎంత అవమానం భరించిందో, ఎన్ని నిందలు భరించిందో మనందరికీ తెలుసు. ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే యేషేబు నీతిమంతుడుగా ఉన్నాడు. మరియా ప్రధానం చేయబడినటువంటి వ్యక్తి తన భర్త అయినా ఏమంటే యేషేబు ఏమై ఉన్నాడంట? నీతిమంతుడయుండి రహస్యముగా తన భార్యను విడనాడ ఉద్దేశించాడంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ఎందుకు రహస్యముగా విడనాడడానికి ఉద్దేశించాడు తెలుసా? లోకమంతా ఏమని చెప్పుకుంటుంది? ఇంకా పెళ్లి కాకుండా ఆమె గర్భము ధరించింది. అందుకని అందరూ చెప్పుకుంటున్న ఈ వ్యక్తి చెడిపోయిన వ్యక్తిని, పనికి రాకుండా పోయి ఈ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అయితే నేనేం చేస్తానంటే రహస్యంగా విడిచిపెడతానని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మరలా దేవాది దేవుడు తన దేవదూతని యేసేపు దగ్గరికి పంపించి అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ వాక్యంలో చదువునట్లయితే, దావీదు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునుటకు భయపడకము. దేవునికి స్తోత్ర. ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, హృదయములో తలంపు పుట్టకమునిపే మన దేవుడు ఎరిగిన వాడు. అందుకే యేసేపు ఆలోచన చేస్తున్నప్పుడు, యేసేపు యొక్క హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవాది దేవుడు తన దేవదూతను పంపించి మరియాను చేర్చుకోవడానికి నువ్వెంత మాత్రము కూడా భయపడక, ఆమె ఎవరు? నీతిమంతురాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు. నీతిమంతుల వైపు ఆయన కన్న దృష్టిని, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఒగ్గుయున్నాయని పేతురు రాసిన పత్రికలో చక్కటి మాటలు మనకి కనబడతాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆమె ఎన్ని నిందలు భరించినట్టు తన భర్త కూడా ఏమంటే చేర తీసుకోవడానికి ఇష్టపడినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి
పోయిన ఇటువంటి నిందలు మోయడానికి ఇష్టపడింది. హాగారికి తన జీవితంలో తను ప్రసవించడానికి కూడా ఏంటి స్థలము లేనటువంటి పరిస్థితులు, అలాంటి బాధను అనుభవించిన ఆమెను దేవుడు ఒకరోజు ఏం చేశాడో తెలుసా, కరురాలిగా చేశాడు. తన్ను తాను తగ్గించుకొని, తను తాను రిక్తు నిగ్రహాలుగా చేసుకొని, తన దేవునికి అంకితము చేయబడి దేవునితో సహవాసం చేస్తూ నిందలైన మోస్తాను కాని నీతిని విడిచిపెట్టను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీతిమంతులుగా మనం జీవించినప్పుడు, యథార్థవంతులుగా జీవించినప్పుడు, పరిశుద్ధులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు, లోకము నిందలు వేసిన, నిన్ను అవమానపరిచిన, నిన్ను యొక్క హేళన చేసిన, నిన్ను ఒక వింతైన జంతువుగా చూసినప్పటికైనా నీతిమంతుడిగా ఉంటే దేవుని వాక్యం ఉంటుంది, దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేయదురు. లెబానోను దేవదారు వృక్షం వలె వారేం చేస్తారంటా, ఎదుగుతారంటండి. దేవునికి స్తోత్ర. అయితే ఎదగాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అంటే నిందలు, అవమానాలు, శోధనలు మనం ఏం చేయాలి తెలుసండి, అనుభవించాలి. యాతలు, సమస్యలు, శోధనలు నీతిగా జీవించినప్పుడు వస్తే మనకి ఘనత కొరకే. పాపము చేసి నింద అనుభవిస్తే ఏమండి, శాపములో పడి నింద అనుభవిస్తే అది ఘనత కొరకు కాదు, అది శాపాన్ని పొందడానికి. కానీ నీతి నిమిత్తము నీతి మంతునిగా జీవించేటువంటి వారిగా ఉండడానికి పడేటువంటి హింసకు ఏముంటుందో తెలుసా, ఘనత ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఆ ఘనత మనం పొందాలంటే ఈ లోకంలో నిందలైనా, అవమానములైనా, శోధనైనా, సమస్య అయినా, కీడైనా మనము జయించడానికి లేక ప్రార్థించడానికి మనం ఇష్టపడిన వారిగా ఉంటే ఒకరోజు అలనాడు మరియాను గణపరిచిన దేవుడు ఈనాడు మనలందరినీ గణపరచడానికి మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా ఆయన పరిచర్యలో ఆయన సన్నిధిలో వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్న గొప్ప దేవుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే ప్రభు సన్నిధానంలో ఘనతకు ముందు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆక్రందనలు ఆమె అనుభవించినప్పుడు దేవాది దేవుడు ఎంతో గొప్ప గురురాలుగా ప్రభువు ఆమెను చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన రావడానికి కారణం ఏమిటంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఆయన పరమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన రాజ్యములోనికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ముందు వచ్చినప్పుడు ఎలా వచ్చాడో తెలుసండి, పసిబాలుడిగా వచ్చాడు. ఆయన వచ్చి ఏమంటే ఈ లోకంలో జీవించి తన ప్రాణమును పెట్టి మృత్యుంజయుడే తిరిగి లేచిన ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. మరలా వెళ్ళిన ఆయన వస్తాను అని మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. వస్తాను అని మాట ఇచ్చిన యేసయ్య ఒకరోజు రాబోతూ ఉన్నాడు. అయినా వచ్చే సమయానికి ఏమంట, ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడో తెలుసా, ఆయన పసిబాలుడిగా రాడంట. ఎలా వస్తాడు, గొర్రె పిల్లగా రాడంట. ఎలా వస్తాడు, యూదా సింహముగా. దేవునికి స్తోత్ర. యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతూ ఉన్నాడు. యూదా గోత్రపు సింహం, సింహాన్ని ఎదుర్కోవడం ఎవరికి సాధ్యం, సింహాన్ని జయించడం ఎవరికి సాధ్యం, ఏమంటే సింహంతో సహవాసం చేయడానికి ఎవరికి సాధ్యం, ఎవరికి సాధ్యం అండి? ఒక సింహాన్ని అడవంతటికి సింహము రాజు కదండి, అడవిలో జయించేటువంటిది ఏదైనా ఉందా అంటే సింహాన్ని జయించేవి లేవు. అయితే దాన్ని జయించడంతో ఉండడానికి, దాంతో సహవాసం చేయడానికి ఎవరికి సాధ్యం తెలుసండి, సింహం పిల్లలే దానితో సహవాసం చేస్తాయి, సింహం పిల్లలే ఆ యొక్క సింహంతో కలిసి జీవిస్తాయి. అయితే సింహాది యూదా గోత్రపు సింహమైన యేసయ్య, అండ్ ఆయన యూదా గోత్రపు సింహమైతే ఆయన పిల్లలైన మనమెవరా, సింహపు పిల్లలు.
వెళ్ళున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి మనసారి స్తోత్రం చెల్లిందామా. చేస్తామంటండి రెప్ప పాటున మారుతాం ప్రభు అయిన యేసయ్య చెంతకు చేరుతాం. ఎందుకంటే సమయం చాలా అవుతుంది కాబట్టి నయనికి దైవచంద్రాలు ఉన్నారు, వారు చెప్పవలసింది చాలా ఉంది. వారి కంటే అనుభవంలో నిలిచిన దాన్ని అయినప్పటికైనా వారు చక్కటి మాటలు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని మాటలు మనం విందాం. దేవుని పిల్లలైనటువంటి మనము మన యొక్క జీవితంలో మనలను మనము తగ్గించుకున్న వారిగా ఉండాలి. పేరున్న ప్రతిష్ట ఉన్న గొప్పతనం ఉన్న ఏమున్నా ఎక్కడ విడిచిపెట్టాలో తెలుసండి. మందిరం బయట విడిచిపెట్టాలి, లోపలికి వచ్చి నేను ఏమీ లేని దాన్ని అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ప్రభువా నేను దీనురాలినని దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకుంటేనే ఒక రోజు దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, హెచ్చిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పిల్లలైన మనము ఆయనతో కూడా ఉండగలుగుతాం. యూదా సింహం గోత్రపు సింహమైన ఆయన పిల్లలు ఆయనతో ఉండాలని ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడ కొరకు ఎవరు చిత్తపడతారో వారే ఎత్తబడతారు. చిత్తపడని వారు విడువబడతారు. చిత్తపడిన వారు మాత్రమే ఎత్తబడతారంటే బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల కోసం మన అందరికీ తెలుసు. 10 మంది కన్యకులు మనకి కనబడతారు. ఎవరండి? స్త్రీలు మీటింగ్ కదా, అందుకని అన్ని స్త్రీల కోసమే, పురుషులు ఉన్న వాళ్ళకి వస్త్రం కోసమే. దేవునికి స్తోత్ర హల్లెలూయా. స్త్రీలు క్రిస్మస్ ఉందండి, ఎవరొస్తులు క్రిస్మస్ ఉంది, చిన్నపిల్లల క్రిస్మస్ ఉంది, అందరి క్రిస్మస్ ఉంది. దేవునికి స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు సంతోషం లేదా? ఏమైనా యాక్షన్ సాంగ్స్ ఉంటే సంతోషం కదా, వాక్యం అంటే సంతోషం ఉండదు. ఏ యాక్షన్ సాంగ్స్ ఉంటే మన హృదయాలు మన మొక్కలు ఏమైపోతాయి, కళ్ళ 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 ఆడిపోతూ ఉంటాయి. ఇంకా సంతోషానికి అవదు లేదు. దేవునికి స్తోత్ర. ఈ సంతోషం వాక్యం ద్వారా భక్తుడైనటువంటి దావీదు ఏ విధమైన సంతోషాన్ని అనుభవించాడో ఏమండి, ఇక పాత నిబంధనలోనికి వెళ్ళినప్పుడు ఒక ఈ స్త్రీ సంతోషాన్ని ఏ విధంగా అనుభవించిందో ఒక్క 2 మాటలు చూపించి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో వాక్యాన్ని చూద్దాం. సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగు అనిను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. దేవునికి స్తోత్ర హల్లెలూయా. అన్న అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఏం చేస్తుందంటే నా హృదయము యెహోవా యందు ఏం చేస్తుందంట, సంతోషించుచున్నది. యెహోవా యందు నాకేం కలిగింది, మహాబలం. బలం అంటే మామూలు బలం కాదండి, మహాబలం కలిగిందంట. దేన్ని బట్టి అంటే దేవుని సన్నిధానములు అన్న చేసినటువంటి విజ్ఞాపన, యోచన, ప్రార్థన. ఆమె ఎప్పుడైతే ప్రభు సన్నిధిని విడవకుండా ప్రార్థించిందో చక్కటి సంతోషాన్ని ఆమె పొందుకున్నట్లుగా. అందుకే నా హృదయం ఏం చేస్తుంది, యాక్షన్ సాంగ్స్ బట్టి కాదండి, లేకపోతే క్రిస్మస్ తాత వచ్చి వెళ్ళిపోతే కాదండి, లేకపోతే మంచి భోజనం తింటే కాదండి, మంచి పలహారం బట్టి వస్తే కాదండి, మంచి మంచి చీరలు కట్టుకుంటే కాదండి,
దేని బట్టి సంతోషం? నా హృదయము యెహోవాను బట్టి, మన దేవుని బట్టి మనకేముండాలి? సంతోషం ఉండాలి. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మనకు సంతోషం ఉంటే మనకేమొస్తుందో తెలుసు అంటే, బలహీనులైన వారికి ఏమొస్తుందంట? మహాబలం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి తీసేకి మనసారి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నేను మనందరము ఉండాలని ప్రభు వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ
ప్రభు యొక్క తల్లి అయిన మరియా వల్లే మనలను మనము తగ్గించుకొని ఒకరోజు ప్రభువు మనల్ని నిశ్చించబోయేటట్టు ఆ స్థలములో మనము ఘనత పొందే కృప మనందరికీ ప్రభు ఇవ్వాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. సియోన్లో నుండి ఈ మాటలను ప్రభువు దీవించి మనందరి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక.